हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। पैना एडिंग చదవండి రమేష్ గారు। భగవద్గీత ఆవరణ అధ్యాయం ఆరవ అధ్యాయం, ఇది సిక్స్త్ చాప్టర్ ఆరవ అధ్యాయం। ఆరవ అధ్యాయం పేరేంటి? ధ్యాన యోగము ధ్యాన యోగం। ఈ అధ్యాయాన్ని మనం ప్రారంభించే ముందు చిన్న ప్రార్థన చేద్దాం, మీ ప్రార్థన వినండి। ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురను మిళితమైన తస్మై శ్రీ గురవే నమః। జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద। హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే। ఈ భగవద్గీతని ఆరవ అధ్యాయం పేరు ధ్యాన యోగం అనమాట। మనం ఏ విధంగా ధ్యానం చేయాలని చెప్తున్నాను। దీనికంటే ముందు మన ఐదో అధ్యాయం గుర్తుంది, ఐదో అధ్యాయంలో మనం స్టెప్ ఫార్ములా నేర్చుకున్నాం। స్టెప్ అంటే స్టే ఇన్ ద వరల్డ్, త్రీ డూవర్స్, ఈక్వల్ విజన్, పీస్ ఫార్ములా। ఈ యొక్క నాలుగు విషయాలు మనం ఐదో అధ్యాయంలో నేర్చుకున్నాం। ఇప్పుడు ఆరో అధ్యాయం వెళ్దాం। ఆరో అధ్యాయంలో ఈజీ అనే ఫార్ములా ఇచ్చాం। ఏం ఫార్ములా? ఈజీ ఈ అంటే ఏంటి? ఎనిమీ ఆఫ్ ఫ్రెండ్, ఎనిమి అంటే శత్రువు, ఫ్రెండ్ అంటే మిత్రుడు। మనకు శత్రువా మిత్రువా అనేది మనకి ఆరో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిదవ శ్లోకంలో చెప్పడం జరిగింది। ఏ అంటే అష్టాంగ యోగ, అష్టాంగ యోగము, మన జీవితంలో అష్టాంగ యోగం ఏ విధంగా చేయాలో పదవ శ్లోకం నుండి 36 శ్లోకం వరకు చెప్పడం జరిగింది। ఎస్ అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, మన జీవితంలో విజయం మరియు వైఫల్యం ఏ విధంగా జరుగుతాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పారు। వై యోగి, మన ఏ విధంగా యోగి 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 కావాలంట, యోగులం కావాలంట మన భక్తిలో। సో ఇప్పుడు ఈ యొక్క ఈజీ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు భగవద్గీత ఆరవ అధ్యాయం గుర్తుపెట్టుకున్నట్టు, ఈ అంటే ఎనిమీ ఫ్రెండ్, ఈ అంటే అష్టాంగ యోగం, సక్సెస్ ఫెయిల్యూర్ అండ్ యోగి, ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, సరేనా? దీనికంటే ముందు రమేష్ గారు, భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? నేను ఇదివరకు ఒకసారి చెప్పాను అనుకుంటా, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో? సిక్స్ భగవద్గీతలో, ఇది భగవద్గీత ఆరో అధ్యాయము, భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? సరే నేను చెప్తాను వినండి, భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి। ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని అధ్యాయాలు 20, కొన్ని శ్లోకాలు ఎక్కువ అధ్యాయాలు 30 శ్లోకాలు, కొన్ని అధ్యాయంలో 40 శ్లోకాలు ఉన్నాయి। ఈ విధంగా మొత్తం భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు, 18 అధ్యాయాలు మొత్తం శ్లోకాలు ఎన్ని? శ్లోకాలు ఎన్ని ఉంటాయి గుర్తుపెట్టుకోండి, మొత్తం మొత్తం శ్లోకాల సంఖ్య ఏంటంటే 700 ఎన్ని? 700, మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే కూడా రాసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది ముందు ముందు కూడా చేసుకోవడానికి, సరేనా? ఈ ఆరో అధ్యాయం మొదటి పాఠం ఏంటి? ఈ అంటే ఏంటి? ఈజీ, ఎనిమి ఆర్ ఫ్రెండ్, ఎనిమి అంటే శత్రువు, ఫ్రెండ్ అంటే స్నేహితుడు। మనకు ఫ్రెండ్ ఆ స్నేహితుడు అనేది 1 నుండి 9 శ్లోకాలు నేర్చడం జరిగింది, సరే? ఎవరైతే తన కర్మలలో తనకు పూర్తి స్వేచ్ఛ లేదని తెలుసుకుంటాడో అప్పుడే అతని వైరాగ్యం మొదలవుతుంది। ఆ భగవంతుని అంగీకారం లేకుండా తాను ఏమి చేయాలని అర్థం చేసుకుంటాడు। అంటే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మనం స్వతంత్రంగా ఏది చేయలేము, భగవంతుడు మనల్ని అనుమతించకుండా మనం ఏ పనులు చేయలేము। ఇది మనం ఇదివరకు ఐదో అధ్యాయంలో నేర్చుకున్నమాట, మనకు ఆ పరమాత్మ అంటే మన జీవులో మనకు కోరికలు, మన కోరికలు ఉన్నప్పుడు కోరికలు అనేది భగవంతుడు పరమాత్మ రూపంలో వింటాడు ప్రతి ఒక్క హృదయంలో, విన్న తర్వాత అతడికి జీవుడు ఈ యొక్క కోరికను తీర్చుకోవడానికి అర్హుడు అవుతాడా కాదా అని ఆలోచించి, ఈ భౌతిక ప్రపంచం అనేది సత్వగుణం రజగుణం తమోగుణం మూడు గుణాలతో అతడు అనుమతిస్తాడా లేదంటే అనుమతించడా, జీవుని కోరికలు తీరుస్తాడా తీర్చడం, అంటే మన కోరికలు తీర్చే వాళ్ళు ఎవరు? కృష్ణుడు, భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు మాత్రమే। అంటే కృష్ణుడు మనల్ని అనుమతించకుండా మనం ఏం పని చేయలేము, కృష్ణుడు అనుమతించకుండా మనం ఏ పని చేయలేము, ఏ పని చేయలేము, మన కోరికలేని తీరం అనమాట। ఓకే, నిష్కామ కర్మయోగం ద్వారా తన దృష్టిని మరియు కార్యాచరణను శుద్ధి చేసుకునేవాడు అష్టాంగ యోగ పద్ధతిలో పరమాత్మపై ధ్యానం చేయడం వలన మరింత ఆధ్యాత్మికత పరోగతి చెందుతాడు। అంటే ఎవరైతే నిష్కామ కర్మయోగంలో ఉంటారో యోగ పద్ధతి ద్వారా వాళ్ళు అష్టాంగ యోగాన్ని చేస్తే వాళ్ళు మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను చూడొచ్చు, హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను మనం చూడగలుగుతాం అనమాట ఈ యొక్క అష్టాంగ యోగ పద్ధతి ద్వారా। ఈ పరమాత్మను ధ్యానించడం ద్వారా భక్తి యోగంలో ఆయన పట్ల భక్తిని పెంపొందించుకుంటారు। ఇప్పుడు మన హృదయంలో ఉన్న పరమాత్మ మనం చూడగలుగుతున్నావా రమేష్ గారు? చూడలేకపోతున్నా,
చూడలేకపోతున్నా. కానీ యొక్క అష్టాంగ యోగ అంటే భక్తి మార్గంలో మనం భక్తిని చేస్తున్నట్లయితే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యొక్క మంత్రాన్ని మనం సరిగ్గా జపించినట్లయితే మన హృదయంలో మన కర్మలు కూడా మంచి ధర్మయుతంగా జీవించినట్లయితే మన పరమాత్మను చూడగలుగుతాం. భక్తిలో పురోగమించిన కొలది కృష్ణుని ఈ కింది విధంగా అంటే భగవంత్ మన యొక్క భక్తి యూత చేసులు చేస్తున్నట్టు మనకు ముందు పరమ భోక్తగా పరమ నిర్దేశకుడుగా మరియు ఉత్తమ మిత్రుడిగా మనకి శ్రీకృష్ణుని చూడగలుగుతాం. కానీ అష్టాంగ యోగ సాధన చేయాలనుకునేవాడు అకస్మాత్తుగా తన బాధ్యతలను వదిలిపెట్టకూడదు. కర్మయోగ అంటే మనం పరమాత్మను చూడాలంటే మనం హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయని అవసరం లేదనమాట. మనటువంటి మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు మనం చేయాలి. మీరు గృహస్థులు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మానాన్ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, స్టూడెంట్ అయితే చదువుకోవడం, మనకున్నటువంటి బాధ్యతలు మనం వదిలిపెట్టకూడదు అనమాట. నిజమైన సన్యాసి మరి యోగి, నిజమైనటువంటి సన్యాసి ఎవరు భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ అనాశ్రిత కర్మఫలం, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియః, కార్యం కర్మ కరోతియః ససన్యాసి చ యోగి చ నా నిరగ్న చాక్షియ. అంటే మనం మన యొక్క బాధ్యతలు మనం సరిగ్గా చేయడం కూడా యోగమే, మరియు సన్యాసం రెండు సమానమే. అంటే మన జీవితంలో ఇప్పుడు సన్యాసం తీసుకొని అడవిలోకి వెళ్ళిన అవసరం లేదనమాట. మన ఇంట్లోనే కూర్చొని మన బాధ్యతలు సరిగ్గా చేయడం కూడా అది కూడా సన్యాసంతోనే సమానం. నిష్కమ కర్మయోగం మరి వైరాగ్యం అంటే సన్యాసం రెండు కూడా సమానం అనమాట. అంటే మనం కర్మలు చేస్తున్నప్పుడు ఈ కర్మ ఫలాన్ని వదిలేయడమే సన్యాసం అవుతుంది. అది మనం ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండకూడదు యోగి. అంటే సన్యాసి అంటే ఏంటంటే అతడు తన యొక్క ధర్మాన్ని కేవలం కృష్ణు కోసమే చేస్తాడు. అతడు సన్యాసి అంటే అంటే అది ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు కూడా పనులు కృష్ణు కోసం చేస్తే మీరు కూడా సన్యాసితో సమానం అనమాట. అంతేగాని సన్యాసి కావాలని అవసరం లేదు. యోగి కూడా అంతే. యోగి అంటే ఏంటంటే తన ఇంద్రియాలను తన కోసం కాకుండా కృష్ణుని యొక్క సేవలో ఉపయోగిస్తే తను యోగి అంటాం. అష్టాంగ యోగ సాధనలో పురోగమించడానికి ముందు యోగి తప్పకుండా నిష్కామ కర్మయోగం ఆచరించి తనను తాను పవిత్రం చేసుకోవాలి. అందువలన శ్రీకృష్ణ భగవానుడు మొదటి శ్లోకంలో నిష్కామ కర్మయోగమును కీర్తించాడు. అదేంటి, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరవతీహ ససన్యాసి యోగి చ నా నిరగ్న చక్రియ. నిష్కామ కర్మ మరియు వైరగ్యం రెండు సమానంగా ఉంటే మొదటి రెండు శ్లోకానికి సంబంధం ఏంటంటే అష్టాంగ యోగ సాధన ఎట్టి పరిస్థితుల్లో నిష్కామ కర్మయోగం వదిలిపెట్టకూడదు. అంతేకాకుండా సన్యాసం మరియు యోగం రెండు సమానమే అయినప్పుడు అష్టాంగ యోగ సాధకుడు జీవితాంతం నిష్కామ కర్మయోగంను కూడా ఆచరించవలసిందనేది అని చెప్తున్నా. అంటే ముందు మనం కర్మ అనేది చేయకుండా తప్పదనమాట. సన్యాసి అయినా ఎవరైనా మనం కర్మ చేయడం వదిలిపెట్టడం, కర్మ అనేది చేస్తూనే ఉండాలి, అవునా కదా? మనం కర్మ చేస్తున్నప్పుడు కానీ మన కర్మలు అంటే మన కర్మలు చదువుకోవడం అయినా, లేవడం, పడుకోవడం, ఇతరులతో మాట్లాడడం, ఎటువంటి కర్మలు ఎటువంటి పనులు చేస్తున్నా కూడా మనం కేవలం కృష్ణు కోసం చేస్తే కృష్ణుడు చెప్పిన విధంగా చేస్తే దాన్ని మనం సన్యాసితోనే సమానం, యోగితోనే సమానం, భక్తుడితోనే సమానం. ఇది భగవద్గీతల 1-9 పైన పైన హెడ్డింగ్ చదవండి. అష్టాంగ యోగంలో పురోగతి 6 6 దశ నుండి 6 దశలోకి. అష్టాంగ యోగంలో రెండు దశలు ఉంటాయి. ఒక రూఢ యోగారూఢ ప్రారంభ దశ, యోగారూఢ పరిపక్వ దశ. నిష్కామ కర్మయోగమును ఆచరించేటప్పుడు తప్పకుండా పెంపొందించుకోవాల్సినవి ఏంటంటే వైరాగ్య సాధనతో పాటు అష్టాంగ యోగ సాధన చేయాలి. అష్టాంగ అష్ట అంటే 8. అష్ట అంటే ఏంటి? 8. అష్టాంగం అంటే 8 అంగాలతో చేసినటువంటి యోగ. 8 అంగాలు ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అటువంటి మొదలైనవి అనమాట. దానిని మూలమున నిదానంగా హృదయము కామ కోరికల నుండి మనం ఈ యొక్క యోగం చేయడం ఏంటంటే మనం యమనీయం అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, జీవితంలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి చిన్నలు చేయకూడదు, ఆసనం ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఆసనాలు, ప్రాణాయామం. ప్రాణాయామం అంటే మనం ఏ విధంగా శ్వాస తీసుకోవాలి, ఏ విధంగా శ్వాస వదిలేయాలి. ఇటువంటి నేర్చుకున్నప్పుడు మనము మన యొక్క ఇంద్రియాలని, మన యొక్క కోరికలను మన కోరికల్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ యొక్క దీన్ని చూడండి. యమ అంటే ఏంటి? అష్టాంగ యోగంలోని 8 అంగాలు చూస్తున్నారా? మొదటి అంగం ఏంటి? చేయకూడనవి నిషేధాలు. నిషేధాలు యమ అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
సో మనం అష్టాంగ యోగంలో ఉన్నటువంటి అష్టం అంటే ఎనిమిది, ఎనిమిది అంగాలతో చూసినటువంటి యోగాన్ని మనం అష్టాంగ యోగం అంటాం. ఒకటి మొదటి యోగం ఏంటంటే యమ. యమ అంటే ఏంటంటే ఏం చేయకూడదు, అంటే నిషేధాలు. మనం జీవితంలో ఏం చేయకూడదు, ఏం చేయకూడదు అంటే చాలా నియమాలు ఉన్నాయి శాస్త్రాల ప్రకారం. మనం ఏం చేయకూడదు అంటే మనం చెడు పనులు చేయకూడదు, మంచిగా మంచి విషయాలు చేయాలి, చెడు చేయకూడదు, అవునా కదా. ఇంకొకరి ధనాన్ని దూసుకోకూడదు, సమయాన్ని వృధా చేసుకోకూడదు, మన మనంతలో మనం సంతోషంగా ఉండాలి, ఎన్నో నీతి నియమాలు ఉంటాయన్నమాట. మనం సిగరెట్ తాగకూడదు, అనవసరంగా వ్యసనాలు చేయకూడదు, ఇటువంటి చెడు పనులు మనం చేయకూడదు, దాన్ని యమ. తర్వాత నియమం, నియమం ఏంటంటే మనం ఎటువంటి ఆచరించాలి, ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి మంచి పనులు చేయాలి, దాని నియమంలో మనం నీతి నియమాలతో జీవించాలని చెప్తారు కదా. అంటే నీతి నియమం అనేది నియమ నియమం అనమాట. ఆసనం అంటే శారీరకంగా మనం ఎక్సర్సైజ్ చేయడం, పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయడం, భగవంతునికి నమస్కారాలు చేయడం, ఇటువంటి శారీర పరంగా మనం ఎటువంటి సాధన చేయాలనేది మూడవ అంశం. నాలుగో అంశం ఏంటి, నాలుగో అంశం ఏంటి చదవండి. ప్రాణాయామం. ప్రాణాయామం అంటే మనం శ్వాస చేసినట్టు వ్యాయామం అన్న, పొద్దున్న లేచి మనం శ్వాస తీసుకోవడం, బస్ శ్వాసని తీసుకోవడం, 2 నిమిషాలు ఆపి తర్వాత మళ్ళీ వదిలేయడం. అంటే కొద్ది ఒక కొంచెం సమయం శ్వాసను తీసుకొని వదిలేయడం, దీన్ని శ్వాసకు సంబంధించినటువంటి వ్యాయామం. ఐదవది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను, ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించుకోవడం. అంటే ఇంద్రియాలు మన కళ్ళు అందమైన వస్తువులను చూడాలనుకుంటున్నాయి, కానీ అందమైన వస్తువుల కంటే మనం కృష్ణుని ఫోటోలు చూడాలని వచ్చు అనమాట. ఆహారం తీసుకోవాలంటే మనం కృష్ణ ప్రసాదాన్ని తీసుకోవచ్చు అనమాట. మన ఇంద్రియాలని ఇంద్రియ కేవలం సంతోషం కాకుండా కృష్ణు కోసం చేయాలన్నమాట. ఆరవది ధారణ. ధారణ అంటే మన మనసుని భగవంతుని రూపం పైన కేంద్రీకరించాలన్నమాట. మనం పొద్దు పొద్దున లేవగానే భగవంతుని ఫోటోను చూడాలి, భగవంతుని యొక్క దర్శనం చేసుకోవాలన్నమాట. దాన్ని చేయడం అంటే ధారణ అంటాం. ఏడవది ధ్యాన. ధ్యానం అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అనమాట. మనం ముందు ఆరు ఆరు చేసిన తర్వాత మనం చేసిన ధ్యానం చేయాలి. ధ్యానం అనేది ఏడవ స్థానం, అంతేగాని డైరెక్ట్ గా ధ్యానం చేయలేము. ధ్యానం అంటే మనం పరమాత్మ పైన మనం ధ్యానం చేయడం అనమాట. మనం పరమాత్మ పైన ధ్యానం చేస్తాం. ఎనిమిదవది సమాధి. సమాధి అంటే మనం ఒక భావస్థితిలో పూర్తిగా లీనమైపోతాం అనమాట. మనకు భగవంతుడి యొక్క ఆనందం, పరమానందం కలుగుతుంది అనమాట. అప్పుడు అష్టాంగ యోగం యొక్క 8 అంగాలు, పతంజలి ఇవ్వబడిన యోగ సూత్రాలు కూడా ఈ యొక్క 8 అష్టాంగ యోగాలను పాటిస్తారు. యమ ప్రామాణిక. హరే కృష్ణ. హరే కృష్ణ. సమాధిలో ఉండబడినప్పుడు ఎట్లుంటాడు? సమాధిలో ఉన్నవాడినప్పుడు అతడికి పరమాత్మతో సంబంధం నెలకొల్పడం వల్ల, పరమాత్మతో సంబంధం కలవడం, అతడి పరమానందాన్ని లభిస్తుంది. పరమానందాన్ని లభించడం వల్ల అతడికి బాహ్య 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 ప్రపంచంతో ఎటువంటి సమదృష్టితో ఉంటాడనమాట. అతడు సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా సమానంగా ఉంటాడు, ఎండగా ఉన్నా చలిగా ఉన్నా సమానంగా ఉంటాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సమాధిలో ఉండినప్పుడు శ్వాస నిలబడిపోతుందా? సమాధిలో ఉన్నప్పుడు శ్వాస నిలబడిపోదు, శ్వాస అనేది తీసుకుంటారు. కొన్నిసార్లు శ్వాస కూడా లేకపోయినా కూడా జీవిస్తారు, కానీ వాళ్ళకు వాళ్ళకు ఈ శ్వాస తీసుకుంటున్నారో తీసుకోలేదా సమాధిలో ఉన్న వ్యక్తి తెలియదు. తెలియదు. అంత సమాధిలో ఉంటారు. ఆ సమాధిలో అంటే పరమాత్మకు హృదయానికి ఏవి సంబంధించింది కావాల్సిందో పరమాత్మ నుండి అతనికి వస్తుంది అనమాట. శ్వాస అనేది అన్ని పరమాత్మ నుండి వస్తుంది. అటువంటికి శ్వాస లేకపోయినా కూడా జీవించి ఉండే వాళ్ళు ఉన్నటువంటి యోగులు కూడా ఉన్నారు. సమాధిలో ఉండినప్పుడు శ్వాస కేవలం తగ్గిపోయి సన్నగా ఆడి నిలబడిపోతుంది. కరెక్ట్ కరెక్ట్, అంతే ఉంటుంది అనమాట. కొన్నిసార్లు కొంతమంది శ్వాస లేకుండా కూడా ఉంటారు, వాళ్ళు ఇంకా వాళ్ళకు అంతటువంటి సమాధిలో ఉంటుంది. కానీ మనం అటువంటివి చేయకూడదు. మనం మనకు ఇటువంటి అనుభవం లేకుండా మనం అది 8వ స్థానం అంటే 8వది. మనం 1, 2, 3 అంటే ఒక్కొక్కటి నుండి మనం ముందుకెళ్ళాలన్నమాట. ముందు యమం చేయాలి, తర్వాత నియమం చేయాలి, తర్వాత ఆసనాలు చేయాలి, ఒక్కొక్క తర్వాత చేయాలన్నమాట. మనం డైరెక్ట్ సమాధి చేయడం మన 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 మనకు వీలు కాదనమాట. ఇది ఒక పద్ధతి. ఇది అనుభవంతో చెప్పేది. అరే హరే కృష్ణ. హరే కృష్ణ. అనుభవంతో చెప్పేది చెప్తా ఉండాలి. అవును, అంటే మనం నీతి నియమాలతో మనకు ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. మనం 1వ క్లాస్ నుండి 2వ క్లాస్కి, 2వ క్లాస్ నుండి 3వ క్లాస్కి ఏ విధంగా వెళ్తాము, అదే విధంగా మనం ఈ యొక్క అష్టాంగ యోగంలో 8 అంగాలు, 8 అంగాలలో ఒక్కొక్క అంగాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. అంతేగాని డైరెక్ట్ మన సమాధిలోనికి వెళ్ళడం సాధ్యం కాదు. సాధ్యం కాదు. కరెక్ట్ కరెక్ట్. సాధ్యం కాదు, డైరెక్ట్ సమాధిలో సాధ్యమైనది కాదు. అందుకే మన 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 కుటుంబంలో జీవితం ఉన్నప్పుడు మనకు ఒక నియమాలు ఉన్నాయి, నీతులు ఉన్నాయి, వాటిని మనం సరిగ్గా పాటించాలి ముందు.
మన యొక్క ధర్మాన్ని, మన ధర్మాన్ని మనం సరిగ్గా పాటించినప్పుడు ఆ ఏవి చేయాలో ఏవి చేయకూడదు, ఏ మంచి పనులు చేయాలి, చెడు పనులు చేయకూడదు. భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి పనులు చేస్తే మనం ఆ తర్వాత మనకు ఆసనాలు, ఆసనాలు చేసి దానిపైన మనకు ధ్యానం జరుగుతుంది. ధ్యానం దేనిపైన ఉండాలి? భగవంతుడి పైన, పరమాత్మ పైన ఉండాలి ఆ ధ్యానం. తర్వాత మనసు, తర్వాత ధారణ. ఈ విధంగా ఒక్కొక్క యోగంలో మనం ముందు ముందుకు వెళ్తా ఉంటే మనకు సమాధి అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అంతేగాని మనం మనం కేవలం ఇతరులకు చూపించడానికి సమాధిలో ఉన్నట్టు యాక్టింగ్ చేయని అవసరం లేదన్నమాట. అది చాలా మరుగుతో సమానం, మరుగ్గా ఉండబడింది. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మనం చూస్తే ఉదాహరణలో ఇటువంటి పరమాత్మ యొక్క నియమ నియమాలతో ఈ పరమాత్మ పైన ధ్యానం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే, మన శాస్త్రాల్లో ధ్రువ మహారాజు ఉన్నాడు. ఎవరు? ధ్రువ మహారాజు. ధ్రువుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అడవిలోకి వెళ్ళి తపస్సు చేశాడు అనమాట. పరమాత్మ పైన ధ్యానం చేస్తే అతడికి విష్ణువు పరమాత్మ రూపంలో అతను హృదయంలో కనిపించాడు. తర్వాత బయటకు కూడా కనిపించాడు అనమాట. దీని గురించి మనకి స్లైడ్ లో మీరు కనబడుతున్నారు కదా, ఇతడు ధ్రువ మహారాజు. అంటే వాళ్ళ యొక్క ఇక్కడ ఏం చెప్పారంటే యమ నియమాల గురించి ఏ విధంగా చెప్తున్నారు. యమ అంటే ఏంటంటే సామాజిక క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటారు కదా, మన క్రమశిక్షణగా ఉండాలని, డిసిప్లిన్ గా జీవించాలి. డిసిప్లిన్ అంటే ఏంటి, మనం సరైన టైంకి పడుకోవడం, సరైన టైంకి లేవడం, సరైన టైంకి తినడం, సరైన పనులు చేయడం, సరైన విధంగా జీవించడం, ఇవన్నీ క్రమశిక్షణ అనేది ముందు ప్రతి ఒక్కరికి. అవును, ఈ క్రమశిక్షణగా మనం ఉంటేనే మనకి ముందుకు వెళ్దాం అనమాట. అంటే యమ నియమ ఈ క్రమశిక్షణలో అహింస, హింస చేయకపోవడం. యమలో ఏమొస్తుందంటే అహింస, హింస చేయకపోవడం, సత్యం, సత్యమును మాత్రమే పలకడం, దొంగతనాలు చేయకపోవడము, బ్రహ్మచార్య వ్రతాన్ని చేయడము, అపరిగ్రహ అంటే మనకు అవసరానికంటే ఎక్కువ పెట్టుకోకపోవడం, ఇటువంటి ఎన్నో నియమాలు ఉంటాయి అన్నమాట. ఈ నియమాలను పాటించిన తర్వాత మనం యమాలను పాటించిన తర్వాత మన నియమం అంటే స్వీయ క్రమశిక్షణ. స్వీయ క్రమశిక్షణ అంటే మన వ్యక్తిగతంగా కూడా క్రమశిక్షణలో ఉండాలన్నమాట. దాంట్లో శౌచం అంటే శుభ్రత. శుభ్రత అంటే మనం రోజు పొద్దున లేవగానే స్నానం చేయాలి, అవసరమైతే 2-3 సార్లు స్నానం చేయాలి, దాన్ని శుభ్రతంగా ఉండాలి, మనం మంచి బట్టలు వేసుకోవాలి. ఇవన్నీ ఎంత శుభ్రతంగా ఉంటే అంత మంచిది అన్నమాట. తర్వాత సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇంకొన్ని చూసిన తర్వాత నవ్వాలి, అంతేగాని ఏడుపు మొహం పెట్టుకుని వాళ్ళకు బాధ కలిగించవద్దు. మనం మాటలు ఏ విధంగా ఉండాలి, ఇంకొకరికి ఆనందంగా ఉండాలి, ఆనందం కలిగించే మాటలు మాట్లాడాలి. మనం తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏంటి, ఎండాకాలంలో చలి నీళ్లతో మనం వంటలు ఉండే తల్లి ఇంట్లోకి వెళ్ళి వంటలు వండుతూ ఉంటుంది, ఎండాకాలమైన వండుతుంది, అది తపస్య. మనం చలికాలంలో చల్ల నీళ్లతో స్నానం చేయడం తపస్య. ధర్మయుతంగా జీవించడం తపస్య. నిజం చెప్పడం, అబద్ధం ఆడవకపోవడం తపస్య. ఇటువంటి తపస్యలు మనం చేయాలన్నమాట, బ్రహ్మచార్య తపస్య. ఇటువంటి తపస్సులు మన జీవితంలో చేయాలి. ఇంకోటి స్వాధ్యాయనం. స్వాధ్యాయనం అంటే అధ్యయనం చేయాలి. పుస్తకాలు, భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, ఇటువంటి పుస్తకాలను అధ్యయనం చేయడం, చదవడం కూడా ఒక తపస్య. ఇది ఒక స్వీయ క్రమశిక్షణ. ఈశ్వర ప్రాణిధాన అంటే భగవంతునికి శరణాగతి. భగవంతునిలో మనం శరణాగతి పొందడం. భగవంతుని శరణాగతి అంటే భగవంతుడు చెప్పిన విధంగా మన జీవితంలో నడుచుకోవడం అనేది కూడా ఈ యొక్క స్వీయ క్రమశిక్షణ కిందకు వస్తుంది అన్నమాట. మీ దగ్గర సమయం ఉందా? 8:30 అవుతుంది. సరే, మరి మీరు డిస్కనెక్ట్ అయిపోతారా? మరి 8:30 అయింది. రంగారెడ్డి వాళ్ళ ఫాదర్ నేను. హరే కృష్ణ, నేను చూసాను మీ ఫోటోలు చూసాను. రామగోవింద్ ప్రభు, రంగారెడ్డి ప్రభు గారు మాకు పంపించారు. మీరు బృందావనానికి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు అన్ని చూసారు. అవును స్వామి, అవన్నీ విన్నాను. నేను కూడా వచ్చేవాడిని బృందావనానికి, మమ్మల్ని ఇక్కడ ఇటువంటి లాక్డౌన్ అవి ఉన్నాయనేసి మమ్మల్ని ఆపారన్నమాట. ఇది చిన్న వయసు నుండి ప్రాక్టీస్ అనుభవానికి రావాల, మధ్యలో రావాలంటే రాదు. అంటే మధ్యలో రావాలంటే రాకపోయినది, భక్తి అనేది వస్తుంది. ఇప్పుడు మనం అష్టాంగ యోగం చేసే, మనం చేసేది అష్టాంగ యోగం కాదనమాట. అష్టాంగ యోగం చేయడానికి చిన్నప్పటి నుండి చేయాలి. అవును, కానీ భక్తి అనేది ఎప్పుడైనా చేయొచ్చు, కానీ చిన్నప్పటి నుండి చేస్తే మంచిది. ఇక కొంతమంది చిన్నప్పటి నుండి చేయకపోయకున్నా కూడా భక్తి అనేది చివరి కాలంలో చేసినా కూడా పనిచేస్తుంది అనమాట. భక్తికి అంత శక్తి ఉంది. ఎందుకంటే భగవంతుని చెప్తున్నా, అంత కాలేచ మామేవ స్వరం ముక్క కలేవరం అంటే అంత సమయంలో, చివరి సమయంలో నన్ను ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళకి నేను పొందుతానని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే జీవితం మొత్తం
చివరిలో మనం కృష్ణ గుర్తు పెట్టుకునేటట్టు ఉండొచ్చు, అంటే చివరిలో కూడా మనం ఎప్పుడు నుండి అయితే మనం ప్రారంభిస్తామో ఈ యొక్క భక్తి యోగ భక్తి మార్గాన్ని, అప్పటి నుండి అయినా మనం కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి ఎప్పుడైనా మనం దీన్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. కానీ చిన్నప్పటి నుండి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు చివరిలో మాట మాట్లాడలేడు, మాట చివరిలో మనిషి చివరిలో ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు అంత కాలేజ ప్రాణ అప్పట్లో కూడా భగవంతుని నోటితో మాట్లాడలేడు. మాట్లాడలేనప్పుడు భగవంతుని పైన ఎట్లా ఉత్తరించాడు? ఓ ఇది చాలా సులభం అనమాట. ఇప్పుడు మనం కేవలం మనం ఇంకా మీరు మిమ్మల్ని మీరు మాట్లాడాలన్నా మీరు నాతో మాట్లాడాలంటే మన నోటితో మాట్లాడాలి. కానీ కృష్ణుడు మన హృదయానికి దగ్గరగా ఉన్నాడు అనమాట. హృదయంతో పిలిచినా కూడా కృష్ణుడికి వినపడుతుంది. అంటే కృష్ణుడు మన పరమాత్మ హృదయంలో ఉన్నాడు కాబట్టి అతడు మనం మాట్లాడినా మాట్లాడకపోయినా అతను వింటూనే ఉన్నాడు మనకేం కోరికలు మనం ఏం అడుగుతున్నాం అనేది. అందరిలో ఉన్నాడు కానీ అందరిలో ఉండే లేకపోతే అందరూ శవాలే. అవునవును. ప్రతి ఒక్క జీవిలో కూడా తానే ఉన్నాడు అంతటా. అంటే అది తెలుసుకోలేకుండా మనిషి మానవుడు కాబట్టి తెలుసుకునే శక్తి భగవంతుడు ఇచ్చినాడు. ఈ విధంగా వీడు తెలుసుకోలేకపోతే ఇంకా మానవుడుగా పుట్టాల్సిన పనిలే, ఏదో జంతువుగా పుట్టాల్సింది వస్తుంది. సరే హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి. సరే మరి మీరు డిస్కనెక్ట్ అయిపోతారా, నేను కంటిన్యూ చేస్తాను. సరే హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరి. ఈ యొక్క నియమ స్వీయ క్రమశిక్షణలో శౌచం శుభ్రత గురించి సంతోషం గురించి ఆనందం గురించి మన యొక్క తపస్సు సాధ్యాయ అధ్యయనం గురించి ఈశ్వర భావం గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అష్టాంగ యోగంలో ఆరాధ్య దశ యమ నియమ ఆసనాలు ఆసనాలలో పురోగమతి ఆరాధ్య దశ నుండి ఆరుడ దశకు ఏ విధంగా పొందాలో మనం దీనిలో ఇవ్వడం జరిగింది. అష్టాంగ యోగంలో రెండు దశలు ఉన్న యోగాలు ఎప్పుడైతే సాధకుడు భౌతిక కోరికల నుండి పూర్తిగా విముక్తుడు అవుతాడో అతడు నిష్కామ కర్మ యోగం వదిలేవచ్చు మరియు ప్రత్యేకంగా అష్టాంగ యోగం యొక్క సాధన చేయవచ్చును. ఇదే ఆసనాలకు సంబంధించింది. ప్రాణాయామంలో మనం ఎటువంటి ఆసనాలు వేయాలి ఎటువంటి ఆసనాలు తీసుకోవాలో దీంట్లో వివరించడం జరిగింది అనమాట. అష్టాంగ యోగంలో రెండు దశలు యోగారుడోక్ష యోగాదశ మనస్సును అదుపులో పెట్టుకోవడం మరియు ఇంద్రియార్థ విషయాల పట్ల వైరాగ్యం అనేది యోగారూఢ దశలో ఉన్నత స్థితి కావాల్సిన అంశాలు. అందువల్ల కృష్ణుడు మనసును నియంత్రించడం యొక్క పైన చాలా ధ్యానం చేయమని చెప్తున్నాడు అనమాట. అష్టాంగ యోగంలో పురోగతి ఆరుక్ష దశ నుండి ఆరుడ దశకు మనస్సే మిత్రుడు మరియు శత్రువు. ఉద్ధారే ఉద్ధరేతాత్మనాత్మానామవశాదితే ఆత్మైవ హత్యతో బంధురాత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్యేనాత్మైవ ఆత్మనాజిత అనాత్మనత్ శత్రుత్వే పర్తే తత్వైవ శత్రువత్. మన మనస్సు మిత్రుడు మరియు శత్రువు ఏ విధంగా ఉంటారు? అదుపు తప్పిన మనస్సు, అదుపు తప్పిన మనసుకి విశ్వాసం కొల్లేకపోవడం నమ్మకం కోల్పోవడం అదుపుతన మనసు. ఇది నిన్ను క్రింది విధంగా చేయగలదు. కుంగుపాటు కలిగిస్తుంది, ఒత్తిడి పాటు అవుతుంది, రక్తపోటు స్వయం కుటుంబానికి మరియు సంఘటనలకు నష్టం జరుగుతుంది, బలహీనత కల్పిస్తుంది, ఉన్మాదం, ప్రమాదకరమైనటువంటి వ్యాధులు, సంచలత్వంలో కూడా ఇంద్రియాలు చంపల స్థితం కామంతో నిండిన బుద్ధి ఉండడం వల్ల ఇటువంటి సమస్యలు మనకి ఏర్పడతాయి. అదే శరీరం అనేది ఈ రథం. ఈ రథంలో మనం ఎలా వెళ్తున్నాం? మనకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి, గుర్రాలు, మనసు అనేది తాడు కట్టుకున్నటువంటి తాడు, దానికి బుద్ధి అనేది ఉంది, తన ఆత్మ. యోగారూఢ దశలోను అష్టాంగ యోగి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయనేది 7వ శ్లోకం 19వ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది అనమాట. హితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు యథ మానాపమాన యో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాకాంక్షత
సుహృద్రాదృశ్యదాసీన మధ్యస్థే ద్వేష బంధుషు సాధు శిష్యే సపసాదే సమబుద్ధిర్శేషతే. పూర్వశ్లోకం తర్వాత శ్లోక సంబంధం ఏంటంటే అష్టాయుగం యొక్క పరిపక్వ దశను వివరించిన తర్వాత ఇప్పుడు సాధన దశలోని కార్యకలాపాలను వివరిస్తాడు అంటే అది పరిపక్వత సాధించే విధానం. ఉపభాగం 10-17 శ్లోకాలు ధ్యానంలో ప్రాథమిక పద్ధతులు, ధ్యానం నుండి అష్టంగ యోగ సాధనలు అత్యున్నమైనది ఉపవిభాగం. ధ్యానంలో పరిపక్వత ఈ విధంగా ఉంటుందనేది మనకు చెప్పడం జరిగింది. 2వ అధ్యాయం 2వ పాఠం ఏంటంటే అష్టాంగ యోగ 10-36 శ్లోకం అష్టాంగ యోగం ఈ విధంగా చేయాలి. అష్టాంగ యోగ సాధనలు దశలు, యోగారూఢ దశలు చేసిన సాధన. యోగి యజ్ఞత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాగ్రత చిత్త ఆత్మ నిరాశ పరిగ్రహ. కూర్చున్న విధానం ఎలా ధ్యానం చేయాలి? సమం కాయ శిరోగ్రీవం ధారయంచలత స్థిర సమక్షం నాసికాగ్రంసం దిశాక్షాలన లోకయత్ ప్రశాంతస్య విగత బ్రహ్మచారి వ్రతే స్థిత మన సంబంధమర్చితో యత్తాసిత మత్పర. అష్టంగ యోగ సాధకులలో ముఖ్య సూచనలు నాత్ర స్వప్న యోగేస్తే నచై కాంత మనశ్చలం నా ఛాతి స్వప్నశీలస్య జాగ్రత్త నైవ అర్జున. యుక్తాహార విహారస్య యుక్త చేతస్య కర్మస్సు యుక్త స్వప్నవబోధస యోగోభవతి దుఃఖ. హెల్త్ లైఫ్ స్టైల్ అష్టంగ యోగంలో. అష్టంగ యోగ స్థానంలో పరిపక్వత గాలి లేని చోట నిశ్చలంగా ఉన్న దీపం మాదిరిగా ఉంటుంది. అష్టంగ యోగ సాధనలో పరిపక్వత స్థితిలో కలిగే సాక్షాత్కారం విధంగా ఉంటుంది అని జరిగింది. యోగారుడు స్థితిలో పొందడానికి చేయాల్సినంటే పూర్వశ్లోకం మధ్య సంభవశ్లోకాల సంభాషణ ఇవ్వడం జరిగింది అనమాట. అష్టంగ యోగ పరమత సాక్షాత్కారం యోగ సాధనలో విజయానికి సూత్రం మనస్సును అదుపులోనికి తీసుకురావడం. ఎతో ఎతో నిశ్చలత మనస్సు సంచలన స్థిరం తదస్థత నియమైతే ఆత్మ నియవశం అయ్యత. ఈ విధంగా మనసును తిరిగి అందులో తీసుకోవడానికి ప్రయత్నిస్తూ యోగి మళ్ళీ సమాధిలోనికి ఆనందాన్ని అనుభవిస్తాడు. మరియు బ్రహ్మబుద్ధుని చేరుకుంటాడు. అదే ఆత్మ మరియు పరమాత్మను రాస్తాను. అర్జునుని చింత అష్టంగ యోగ సాధన చంచలత్వంలో కూడా మనసు కారణంగా అచలత్వం సాధ్యం కూడా అని చెప్తాను అనమాట. అంటే చంచలం ఎటువంటి దృఢమైన మనసు యొక్క యోగ సాధన ద్వారా నిర్ణయించిన గాలి కానీ సాధారణ వ్యక్తికి అసాధ్యమైన అర్జునుడికి అనుభవించింది. కాబట్టి తర్వాత 2 శ్లోకాలు కృష్ణుడు మనసును నిందించడానికి పరిష్కారం చూపించాడు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కృష్ణుడు సూచించే పరిష్కారం మనసును అధ్యయనం చేయడం వైరాగ్యం ద్వారా అదుపులోనికి ఉంచడం జరుగుతుంది అనమాట. దీపక అసంశయ మహాబాహు మనోధోరణి గ్రహించడం అభ్యాసహీన స్థితి వైరాగ్యం దొరుకుతాం. అంతిమ నిర్ణయం అంటే యోగ సాధన చేసే వారికి మనసును నిందించడం తప్పనిసరి. ఎవరైనా యోగాభ్యాసంలో మనసును నిందించడానికి ప్రయత్నించాలని కృష్ణుడు నిన్న అర్జునుడు యోగాభ్యాసంలో తన ప్రయత్నాన్ని కొనసాగించిన వెళ్ళిన వ్యక్తిని జరుపుకుంటున్న విజ్ఞానం కృష్ణ ప్రశ్నిస్తున్నాడు. 3వ పాఠం ఏంటంటే ఎస్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ విజయం మరియు వైఫల్యం. అర్జునుడు యోగ భ్రష్టుడు కానీ వసతిని గురి తెలుసుకోవాలని కోరుతున్నాడు. ఏ దురదృష్టం ఉండదు. కొద్ది కాలంతో సాధన తర్వాత విఫలమైనటువంటి యోగి కొంతమంది యోగులు తమ అభ్యాసాన్ని పరిపూర్ణంగా చేసుకున్నప్పటికీ వీధి వశాత్తు అందులో కోరికలు పెంచుకుంటారు. ఆపై అలాంటి ఆనందాన్ని స్వీకరిస్తారు. మానవ జీవితం నియమ సహితం. జంతువుల ప్రవృత్తి ఎప్పుడూ శుభాన్ని కలగజేయదు. శుభకరమైన మార్గం నాగరికుడు విద్యావంతుడు బలవంతుడు, అనాగరికుడు విద్యాహీనుడు బలహీనుడు. భౌతిక సుఖాల కోసం శాస్త్రాలను పాటించేవారు ముక్తి కొరకు కృష్ణ చైతన్యంలో సాధన చేస్తున్నటువంటి భక్తులు. నియమ సహితం శుద్ధ శుభకరమైన మార్గం. మానవ జీవితంలో బుద్ధిని ఉపయోగిస్తూ విచక్షణతో కూడినటువంటి బాధ్యతాయుత జీవనమును గడపాలి. మనం పాపపు పనులు చేసినట్లయితే నీచమైన జన్మలోని పతనం చెందుతాము. ఒకవేళ మనం ధార్మిక నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతమైన జీవితాలను నడిపినట్లయితే మరియు వాటిని ఆచరణలో పెడితే తపస్సు యజ్ఞం జ్ఞానమును పెంపొందించుకోవచ్చు. సాధువుల యొక్క సాంగత్యం దుర్లభ మానవ జన్మ సత్సంగే తరహోయభవ సింధురే. శ్రవణం కీర్తనం స్మరణం వందనం పాదసేవనం ధ్యానం శ్రవణం పరీక్షిత మహారాజ్ కీర్తనం సుఖదేవ గోస్వామి స్మరణం ప్రహ్లాద్ మహాడు వందనం అక్రూరుడు పాదసేవనం లక్ష్మీదేవి దాస్యం హనుమంతుడు పూజన సకిన ఆత్మ నివేదన గోవిందదాస విలాస అర్చనం పృథు మహారాజు సాఖ్యం అర్జునుడు ఆత్మ నివేదన బలి మహారాజు. మనము క్రమక్రమంగా భగవద్ధామానికి చేరుకుంటాము. విఫలుడైన యోగి గమ్యం ఏ దురదృష్టం ఉండదు. కొద్ది కాలం శ్రమించిన తర్వాత విఫలమైన యోగి మళ్ళీ అతని యొక్క స్థానానికి చేరుకుంటాడు. కొంతమంది యోగులు తమ అభ్యాసాన్ని పరిపూర్ణ చేసుకుని విధిగా సత్తు ఆనందించడానికి కోరికతో పెంచుకుంటారు. ఆపై అలాంటి ఆనందాన్ని స్వీకరించారు. ఏ దురదృష్టం ఉండదు అనమాట వాళ్ళకి. కొంతమంది యోగులు తమ అభ్యాసాన్ని పూర్తి చేసుకుని విధి సత్తు పొందాలంటే వారు ఇంకొక మంచి కుటుంబంలో వైష్ణవ కుటుంబంలో జన్మిస్తారు అనమాట. సుదీర్ఘకాలం వీలు విఫలుడైన యోగి యొక్క గమ్యం ఏంటి? గమ్యం ఏంటంటే సుదీర్ఘకాలం సాధన చేసిన తర్వాత విఫలమైన యోగి యోగ సాధన మరలా చేపట్టుడు. భగవద్ చైతన్య పునఃస్థాపించడం సహజంగా ఆకర్షిస్తాడు. అంతిమ పూర్ణత్వాన్ని పొందడం జరుగుతుంది.
కృష్ణ చైతన్య సాధారణ విషయం తెలుసుకోండి, వ్యక్తులు సాధారణంగా కానీ భక్తులు అవుతాయి, మాయా ప్రభావంతో వెళతారు, అందుకే మాయా పట్ల అతి జాగ్రత్తగా ఉండగలరు. సాధారణ విషయంగా తీసుకునే వ్యక్తులు సాధారణంగానే భక్తులు అవుతారు. గత జన్మలో తప్పిదానికి ఈ జన్మలో పశ్చాత్తాప పొందడం, పుట్టిన కలంజర పర్వతం పట్ల ఆసక్తి లేకపోవడం, భక్తులు కానీ వారిని దూరంగా ఉండడం, జీవనం కోసం కేవలం ఎడ్డుగడ్డి మొత్తం తీయడం, పులహారసం సంగతం చేయడం, తర్వాత జన్మలో శుద్ధ భక్తిని బ్రాహ్మణ జన్మ పొందడం, పశ్చాత్తాపం చేసిన జింక శరీరం ఇవ్వడం, జింకాని శాస్త్రాలను సారాన్ని అర్థం చేసుకోగలిగింది, భక్తుని ప్రత్యేక మినహాయింపు, అతను మానవ శరీరం పొందినప్పటికీ భగవంతుడి దయపట్ల సహజ విధంగా కానీ లేదా తన గద్దె జన్మలోని భక్తులను గుర్తు చేసుకోవడం వల్ల కానీ భక్తి సేవలో మరింత ముందుకు వెళ్తాడు. నాలుగో పాఠం, లాస్ట్ పాఠం, యోగి భక్తి యోగి సర్వోన్నత యోగి, తపస్సు జ్ఞానం మరియు కర్మలం అంటే యోగి ఎటువంటి వాడు? తపస్సు కృష్ణుని సేవ చేసే యోగులందరికెల్లా భక్తి యోగి ఉన్నతుడు. నేటి తరగతి యొక్క అంశాల పునశ్చరణ ఏ విధంగా ఉంటుందంటే, ఈఏఎస్ఐ ఈజీ ఎనిమీ ఆర్ ఫ్రెండ్, అష్టంగ యోగ, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ యోగి. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. మనం రేపు మళ్ళీ 7వ అధ్యాయంలో కలుసుకుందాం, సరేనా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి.